వేదిక కలకల కాని సభ వెలవెల ఈ రోజు చెన్నూరులో జరిగిన టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఖాళీ కుర్చీలకే పరిమితమైంది. చెన్నూరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్కసుమన్కు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు కేటీఆర్ వస్తున్నాడని చేసిన ప్రచారానికి భారీగా ప్రజలు తరలి వస్తారనుకున్న టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. సభకు కేటీఆర్ రాకపోవడంతో ప్రజలు అసంతృప్తితో వెనుదిరిగారు. బాల్కసుమన్కు మద్దతుగా ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని, ఒకవైపు సంక్షేమ పథకాలు మరోవైపు అభివృద్ధి అని కొనియాడారు. గత పాలనలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ఇప్పటికే అమలు పరిచామని, అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను కూడా అమలు చేస్తామని తెలిపారు. దొంగలంతా ఏకమై మహాకూటమిగా ఏర్పడ్డారని, వాళ్ళు చెప్పే బూటకపు మాటలను నమ్మి మోసపోవద్దని తెలిపారు. అత్యధిక మెజారిటీతో బాల్కసుమను గెలిపిస్తేనే చెన్నూరు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఎమ్మెల్యే అభ్యర్థి బాల్కసుమన్, చెన్నూరు ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజానీకం కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు, మీకు అందరు తెలుసు, గ్రామాలలో మరి చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి జీవితాల్లో వెలుగు నింపాలి, వారికి ఆర్థిక మార్గాలు అన్వేషించాలి అనేటువంటి సంకల్పంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈ రోజు భారతదేశ రాజకీయాల్లో అంశాలు చెప్పడం జరిగింది కాబట్టి యువ నాయకుడైనటువంటి మన వ్యక్తి మన బాల్కసుమన్ గెలిచినట్టయితే చెన్నూరు ఇంకా అభివృద్ధి జరగడానికి చాలా వరకు అవకాశం ఉంది. అదే విధంగా మహాకూటమి గురించి ఇప్పుడే సాయిచని చెప్పిండు. ఈ దొంగలంతా ఒక దగ్గర చేరి మరి ముఠా కట్టి వాళ్ళ ముఖాలు మీరు టీవీలో చూసిండు, ఒక్కొనికొకరు మెడలు సిద్ధాంతాలు లేవు. మరి ఆయన కోదండరామ్ గారు ఆ రోజు చెప్పిండు, నేను టీజీఎస్ పెడుతున్నా 119 నియోజకవర్గాలలో మా అభ్యర్థులు ఉంటుందని చెప్పి ఆయన దేహి దేహి అని 7-8 సీట్లకు ఆయన కరుణ మరి పిచ్చం ఎట్లా కుట్టుకుంటా మనకు అందరు తెలుసు. రెండోది చంద్రబాబు నాయుడు గారికి ఏం పని అండి ఇక్కడ? ఇప్పుడు మా లాంటి వాళ్ళమే ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ ఉంటే ఆయనకి ఇంకా ఏం పని ఉందని చెప్పేసి ఈ రోజు అనవసరంగా లేనిపోని కయ్యాలను పెట్టుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధిలో మనం ముందుకు తీసుకెళ్తుంటే అడుగు అక్కడ కూడా ఆటంకాలు కలిగించేటువంటి వ్యక్తి మరి ఈ రోజు వాళ్ళతో కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం, మరి కాంగ్రెస్ నాయకులను చూస్తే చాలేస్తుంది. వాళ్లకు ధైర్యంగా పోటీ చేసేటువంటి సత్తా లేదు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చూసారు కదా, ఆయన గడ్డం పెంచుకోండు.